వెట్రివేల మురుగనక్ అరోహర. మన పెద్దవాళ్ళు మనకు ఒక మాట చెబుతూ ఉంటారు, ఏమిటంటే వంట చేయడం ఒక చక్కని కళ, అలాగే వడ్డన చేయడం ఒక అద్భుతమైన కళ, ఒక మహత్తరమైన కళ. అలాగే ఆ వంట కుదరాలన్నా, ఆ వడ్డన రాణింపు పొందాలన్నా పదార్థం బాగుండాలి. ఆ పదార్థం బాగుండాలంటే భాండశుద్ధి ఉండాలి, పాత్రశుద్ధి ఉండాలి. మనం ఎంచుకునేటటువంటి పాత్రకు పవిత్రతను ఆపాదించి అందులో మనం ఏది వండినా కూడా అది అమృతంలా ఉంటుందని, అది మహాప్రసాదంగా అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని మన పెద్దవాళ్ళు మనకు నేర్పించినటువంటి ఒక చక్కని విధానం. అలాగే దేనికైనా, పవిత్రతైనా అపవిత్రతైనా కూడా మనం ఆచరించే ఆచారాన్ని బట్టి, మనం ఆపాదించేటటువంటి ఆపాదనను బట్టే వర్తిస్తుంది. కాబట్టి ప్రకృతి సిద్ధమైనటువంటి అతి పవిత్రమైన భాండశుద్ధి కలిగినటువంటి ఈ వెదురు పాత్రను తీసుకుని, అంటే వెదురు కర్రని తీసుకుని, ఈ వెదురు కర్రకు మనం చక్కని పవిత్రతను ఆపాదించి దైవంగా భావించి ఏ విధంగా మనం హితోదకంగా వండుకుని మనం తినవచ్చునో, ఈ తరం పిల్లలకి ముఖ్యంగా ఈ వెదురు కర్రలో వండుకునేటటువంటి వంటకం పట్ల అపోహలు ఉండకూడదని, ఈ వెదురు కర్రలో వండుకునేటటువంటి వంటకం పట్ల సద్భావనను ఈ తరం పిల్లలకు ముఖ్యంగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ వెదురు కర్రలో వంటకం చేయడానికి ముందుకొస్తున్నాను మీ అందరి ప్రోత్సాహంతో. ప్రతి ఏడాది మనం శాకంబరీదేవి ఉత్సవాన్ని చేసుకుంటూ ఉంటాం, 3 రోజులు 5 రోజులు. ఆ రోజుల్లో కాయగూరలన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరణ చేసి, అలంకరణ చేసిన తర్వాత ఆ పదార్థాలన్నీ వండి మనం అందరం కూడా ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం కదా. ప్రకృతిలో ఏమేమైతే లభించాయో అవన్నీ కూడా అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటాం కదా, అది మనందరికీ కూడా గొప్ప పర్వదినం. కాబట్టి అటువంటి ప్రకృతి నుంచి వచ్చినటువంటి కాయగూరలన్నీ ఏ విధంగా అయితే మన పార్వతీదేవికి, మన అమ్మవారికి ఏ విధంగా అయితే అలంకరణ చేస్తున్నామో, ఆ ప్రకృతిలోంచి వచ్చినటువంటి ఈ పాత్రను కూడా మనం ఉపయోగించి ఆ శాకంబరీదేవి ఉత్సవాలలో మీరు చక్కగా ఇందులో వండుకుని అమ్మకి నివేదన పెడితే ఎంత గొప్పగా ఉంటుందో చెప్పలేం కదా. ఇంతకన్నా గొప్ప సుదినం ఏమిటి, ఇంతకన్నా గొప్ప పాత్ర ఏమిటి చెప్పండి. కాబట్టి ప్రకృతిలోంచి వచ్చినటువంటి ఆ కాయగూరలన్నీ ఏ విధంగా అయితే అమ్మవారికి అలంకరణ చేస్తున్నామో, ఆ ప్రకృతిలోంచి వచ్చినటువంటి ఆ కాయగూరలన్నీ కూడా ఈ ప్రకృతిలోంచి వచ్చినటువంటి ఈ వెదురు కర్రలో మనం వండి అమ్మకు నివేదన పెడదాం, అమ్మ అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. కాబట్టి శాకంబరీదేవి వరప్రసాదమైనటువంటి ఈ యొక్క వెదురు కర్రలో ప్రకృతి స్వరూపమైనటువంటి, అంటే మన అమ్మ పార్వతీదేవి ప్రకృతి మాత అయ్యి శాకంబరీదేవిగా మనకు కాయగూరల రూపంలో ఏ విధంగా మనకు దర్శనమిస్తూ అన్నపూర్ణాదేవి అయ్యి మనందరికీ ఏ విధంగా అన్నం పెడుతుందో, అటువంటి శాకంబరీదేవి స్వరూపమైనటువంటి కాయగూరలన్నీ కూడా శాకంబరీదేవి వరప్రసాదమైనటువంటి ఈ యొక్క వెదురు పాత్రలో వేసి చక్కగా మనం వండుకుందాం. వండుకున్న పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాం. ఆ పెట్టినటువంటి ప్రసాదాన్ని శాకంబరీదేవి వరప్రసాదంగా మనం స్వీకరిద్దాం. ఈ యొక్క పవిత్ర భావనతో ఈ వెదురు పాత్రలో వంటకాన్ని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశ్యంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరి ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెట్రివేల మురుగనక్ అరోహర, కందవేల మురుగనక్ అరోహర, జ్ఞానవేల మురుగనక్ అరోహర. శుభం భూయాత్. ఉంటానండి మరి.